This video is brought to you by Law Excellence IAS Academy. అంటే చిన్న కేసు ఓల్డ్ సిటీలో కమ్యూనల్ అవుతున్నప్పుడు మిగతా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా కంట్రోల్ రూమ్లో ఉండి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తే మీరు మాత్రం ఓల్డ్ సిటీ వచ్చి చార్మినార్ పోలీస్ స్టేషన్ పైన విండో పైన కూర్చొని అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది అని చూస్తూ అంటే అక్కడ అప్పటికప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడం అనేది చేయడం, దాంతో మీ కింద ఉన్న సిబ్బందికి మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కూర్చొని మానిటరింగ్ చేయడంతో వాళ్ళు కూడా ఒక గట్టి ధైర్యంతో అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు. మావోయిజమే అంటే ఆ రోజుల్లో దాని పేరు నక్సలిజం అనేవాళ్ళం. అదే మా మేజర్ ప్రాబ్లం. ప్లస్ హిందూ ముస్లిం కమ్యూనల్ వైలెన్స్ కూడా భయంస నిర్మల్. అతను చంపేశారు. చంపిన 12 గంటలకు కానీ మాకు కబురు రాలేదు. ఆల్రెడీ మీరు వరంగల్లో పుట్టారు కాబట్టి మీకు తెలంగాణ సాయుధ పోరాటం సంబంధించిన శ్రీకాకుళం నక్సల్వారు బుక్స్ చదివారు. అక్కడ ఆదిలాబాద్లో మీరు ఈ సమస్యని సున్నితంగానే ఎనీడే ఇలాంటి పాలిటీషియన్స్ కంటే మంచివాడు, భేదవాడి కోసం సానుభూతి ఉన్నవాడు. ఎక్కడైతే సమాజం వాడని మెచ్చదో మీరు వాళ్ళని లొంగుపాటుగా చూసారా, చేయడానికి ప్రయత్నం చేశారా, అది అరెస్టులు చేశారా, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్కౌంటర్లు అంటే చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? చారు మజుందార్ గారు, కాను సన్యాల్ గారు అన్నారు మన పార్టీ పవర్లోకి వచ్చింది మనం కనబడ్డ పోలీసులు అందరినీ చంపేద్దాం, పోలీస్ స్టేషన్లన్నీ అటాక్ చేద్దాం అన్నారు. మరి చట్ట ప్రకారం ఒక ఆర్డీఓ నిలబడి ఉండగా పక్కన ఒక గవర్నమెంట్ ఉద్యోగిని చంపేయడం న్యాయం కాదు కదా. సో ఆయన ఫైర్ అన్నారు, మేము ఫైరింగ్ చేసాం. కానీ శ్రీకాకుళం టౌన్లో వరకు తీసుకుంటే రౌడీలు బాగా ఉండేవారు అప్పట్లో. అప్పటికీ ఆ సమస్య ఉంది. కర్ణం బలరాం మీద కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అవడం తర్వాత మీ మీద గవర్నమెంట్ కూడా యాంటీకి రావడం, ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చింది. ఏంటిది మా తెలుగుదేశం ఎమ్మెల్యే మీద కేసు కట్టారు. డీజీ గారు అప్పటికి పిఎస్ రామ్మోహన్ రావు గారు వచ్చారు. రసీట్ ఇస్తాం, పైరు కార్డు లేకుండా వస్తేనే కంప్లైంట్ తీసుకుని పైరు అంటే బాధితుడు నేరుగా పొల్యూషన్ రావాలనేది ఒక భరోసా మాత్రం మీ ద్వారా వచ్చింది. నిజామాబాద్ జైల్లో 72 మంది ఖైదీలు పారిపోతే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ జైలు డిపార్ట్మెంట్లో అప్పుడే సెల్ ఫోన్లు మాట్లాడడం ఒకటి కానీ అంటే మీ తర్వాత సెల్ ఫోన్ స్టార్ట్ అయ్యేది. కానీ జైల్స్ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి తప్పించి మిగతా ఏదైనా లోపలికి వెళ్ళొచ్చు అనేది ఒక పెద్ద బ్లాక్ స్పాట్ ఉండేది. అది వాస్తవం అంటారా లేదా ఒక ప్రచారం అంటారా? జనరల్గా వాళ్ళకి కొన్ని బలహీనతలు ఉంటాయి. సిగరెట్లు, ఈ సిగరెట్లు తెప్పించుకోవడం, దానికి న్యాచురల్లీ వీడు లంచం అడుగుతాడు. అలాగ ఆ రోజులు బీడీలు, టొబాకో అవన్నీ కూడా గత ఆల్మోస్ట్ 170 ఏళ్ళకి నడుస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఫాలోవర్స్ ఈ రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్లు అని ఉంటారు, బాంబులు అది వేసేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో సుఖాలకు అలవాటు ఉంటుంది. వాళ్ళ తరఫున ఫ్యాక్షన్ లీడర్లు కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ అక్కడంతా డబ్బు చాలా ఇస్తారు, సూపర్నెట్గా ఇచ్చేస్తారు. July 1974 నేను ఇండియన్ పోలీస్ సర్వీస్ చేరాను. దేవుడి దయవల్ల చాలా సక్సెస్ఫుల్గా అన్ని పదవులను నిర్వహించాను. 2010 అక్టోబర్ 31న డైరెక్టర్ జనరల్ పోలీస్ ర్యాంక్లో భారత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వంలోంచి రిటైర్ అయిపోయాను. ఆ తర్వాత హ్యాపీగా మళ్ళీ ఈ విశ్రాంత జీవితం గడుపుతున్నాను. ఈ రోజుల్లో ఎక్కువగా నేను క్లాసుల్లో పాఠాలు అవి చెప్తూ ఉంటాను. టీచర్ ఉద్యోగం, అది కూడా ఎప్పుడైనా నాకు మూడ్ వచ్చినప్పుడు వాడు పిలిస్తే వెళ్తాను. బట్ ఎవరి దగ్గర ఉద్యోగం చేయను, ఎవరి దగ్గర ఎంప్లాయీ కాదు. అయితే ఈ పోలీసులో చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరిస్తారు ప్రొటెక్షన్ అంటే చట్టం. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ట్రబుల్ ఎ పోలీస్ ఆఫీసర్.
వేరే వాళ్ళు ఎవరినన్నా మీరు ట్రబుల్ చేయొచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగుల్ని పోలీస్ ఆఫీసర్ని చేయలేరు. ఎందుకు అంటే పోలీసు నిజంగా అంత రూలింగ్ పార్టీ కింద ఉండదు. వాళ్ళు చట్ట ప్రకారం పోతే కోర్టులు ఉంటాయి వాళ్ళకి సహాయంగా, అంతేకాకుండా ప్రజలు కూడా ఉంటారు. అందువల్ల నా యొక్క సలహా ఏమిటంటే, భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరేవాళ్ళు కానీ ఆల్రెడీ చేరిపోయిన వాళ్ళు కానీ మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు. మీరు మీకు తృప్తినిచ్చే విధంగానే పనిచేయండి, గర్వంతో పనిచేయండి, విధులను నిష్పక్షపాతంగా నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా నిర్వర్తించండి. అల్టిమేట్లీ మనం ఈ చట్టానికి లోబడి పనిచేస్తే ఆ చట్టం మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షతి రక్షితే అలాగే ఈ చట్టం కూడా, చట్టాన్ని మనం రక్షిస్తే ఆ యొక్క చట్టం మనల్ని రక్షిస్తుంది. అయితే ఒక్కోసారి అతి అంటే టార్చర్ కానీ, ఒక్కోసారి కస్టడీలో చంపేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. దానివల్ల మనం ప్రజలకి దూరం అయిపోతాం. పోలీసులు ఇవన్నీ ఎప్పుడు చేయకూడదు. చట్టం పరిధిలోనే పనిచేయాలి. చట్టం ఏది పర్మిషన్ ఇస్తుందో అదే చేయాలి. దీని గురించి, చట్టం గురించి బాగా తెలుసుకోవాలి.